మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట క్లిక్ చేయండి వెర్రి గాడిద అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జ్ను కూడా దాటాల్సి వచ్చేది ఒకరోజు గాడిద బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది గాడిద ఎంతో సంతోషిస్తుంది ఇదే ట్రిక్కును ప్రతిరోజు చేయాలని అనుకుంటుంది మూడు రోజుల పాటు అలాగే బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది కాలు జారి నీటిలో పడిపోతుంది కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి అప్పటి నుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు పిల్లలు ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా కష్టపడి పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు మన మార్గంలో అడ్డంకులు అనగనగా ఒక రాజు ఒక రహదారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని ఏర్పాటు చేయిస్తాడు అతను అక్కడే ఒక చెట్టు పక్కన దాక్కొని ఎవరు ఈ బండరాయిని తొలగిస్తారా అని చూస్తుంటాడు చాలామంది వ్యాపారులు రాజులు అటువైపుగా వెళ్తారు కానీ రాయిని ఎవ్వరూ తొలగించలేదు చాలామంది ప్రజలు రోడ్లు శుభ్రంగా పెట్టలేదని రాజుని నిందించారు కానీ ఎవ్వరూ కూడా బండరాయిని తొలగించడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు ఒకరోజు ఒక రైతు కూరగాయల బొట్టను తీసుకొని ఆ మార్గం వైపుగా వెళ్తుంటాడు ఆ రాయిని చూసి ఆ రైతు దారిలో నుంచి ఆ రాయిని తొలగించేందుకు దాన్ని గట్టిగా తోస్తుంటాడు చాలా బలంతో ఎంతో కష్టంతో రాయిని కదులుస్తాడు బండరాయిని మార్గం మధ్య నుంచి తొలగించేస్తాడు రైతు తన కూరగాయల బుట్టను తీసుకుందామని కిందకి చూడగానే అక్కడ ఒక మూట కనిపిస్తుంది దాన్ని తెరిచి చూడగానే అందులో ఎన్నో బంగారు నాణాలు కనిపిస్తాయి అలాగే మూటలో ఒక లేఖ కూడా ఉంటుంది మార్గం మధ్య నుంచి ఎవరైతే బండరాయిని తొలగిస్తారో వారికే ఈ బంగారు నాణాలు అని అందులో రాసుంటుంది రైతు ఎంతో సంతోషిస్తాడు నీతి మన మార్గమధ్యలో వచ్చే ప్రతి అడ్డంకి జీవితంలో మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది తల్లి ప్రేమ ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి ఒక లేఖను తన తల్లికి ఇస్తాడు అమ్మా ఈ లేఖను మా టీచర్ నాకు ఇచ్చింది దీన్ని మీకు ఇవ్వమని చెప్పింది అని థామస్ అంటాడు అప్పుడు తన తల్లి కంటి నిండా నీళ్లతో గట్టిగా టీచర్ ఇచ్చిన లేఖను చదువుతుంది మీ అబ్బాయి చాలా తెలివైనవాడు ఈ స్కూల్ చాలా చిన్నది ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్స్ ఎవ్వరూ లేరు అతనికి మీరే చదువు చెప్పండి అని అంటుంది ఆ తరువాత చాలా సంవత్సరాలకి తామస్ తల్లి చనిపోతుంది ఎన్నో కొత్త కొత్త వాటిని సృష్టించిన ఎడిసన్ శతాబ్దంలోనే ప్రముఖ సృష్టికర్తల్లో ఒకరిగా పేరును సంపాదించుకుంటాడు ఒకరోజు తన పాత బీరువాలో ఉన్న లేఖను చూస్తాడు అది తన స్కూల్ టీచర్ తన అమ్మకు ఇవ్వమనిచ్చిన లేఖ ఆ లేఖను తెరిచి అందులో ఏముందా అని ఆసక్తిగా చదువుతాడు మీ అబ్బాయి మానసిక రోగి మేము అతనికి చదువు చెప్పలేము అతనిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం అని రాసుంటుంది అది చదివి ఎడిసన్ మానసికంగా ఎంతో బాధపడతాడు అప్పుడు తన డైరీలో ఇలా రాసుకుంటాడు తామసాల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి అతడిని అమ్మ శతాబ్దపు తెలివైన పురుషునిగా తీర్చిదిద్దిందని రాసుకుంటాడు తల్లి తన ప్రేమతో మంచి పెంపకంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతుంది ఎదుటివారికి సహాయపడు ఒకరోజు ఒక ముసలి తాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు అకస్మాత్తుగా ఒక పిల్లి మ్యాన్ హోల్లో పడిపోవడం చూస్తాడు ఆ పిల్లి భయంతో మ్యాన్హోల్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆ తాత తన చేతులను ముందుకు చాచి పిల్లిని కాపాడాలనుకుంటాడు కానీ పిల్లి భయంతో ఆ తాత చేతిని గీరుతుంది నొప్పితో తన చేతిని వెనక్కి తీసుకుంటాడు తాత కానీ అతను ప్రయత్నించడం మాత్రం మానలేదు అతను పిల్లిని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అలాగే పిల్లి తన చేతిని గీరుతూనే ఉంటుంది ఈలోపు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తాత దగ్గర ఆ పిల్లి మిమ్మల్ని గాయపరుస్తున్నా మీరెందుకు దాన్ని కాపాడాలనుకుంటున్నారు అని అంటాడు అప్పుడు తాత ఇలా అంటాడు నేను నా పని చేస్తున్నాను అది దాని పని చేస్తుంది నేను పిల్లిని కాపాడాలనుకుంటున్నాను పిల్లేమో తనని తాను రక్షించుకోవాలనుకుంటుంది అని చెప్పి మళ్ళీ తాత పిల్లి దగ్గరకు వెళ్ళి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు మొత్తానికి పిల్లి బయటకు వస్తుంది పిల్లి ఎంతో సంతోషిస్తుంది పక్కవారికి సహాయం చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలగచ్చు అలాగని సహాయం చేయకుండా ఉండకూడదు పిల్లికి గంట ఎవరు కడతారు అనగనగా ఒక ఎలుకల పట్టణం అక్కడ ఎన్నో ఎలుకలు నివసించేవి ఒకరోజు ఆ ఎలుకల పట్టణానికి ఒక పిల్లి వస్తుంది పిల్లి రాగానే పట్టణంలో ఉన్న ఎలుకలన్నీ భయపడడం మొదలు పెడతాయి ఏవి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేవి కాదు దీంతో ఎలుకలన్నీ ఒకచోట సమావేశమయ్యాయి పిల్లి పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి అంతలో ఒక చిన్న ఎలుక ఈ పిల్లి మెడలో గంట కడితే సరి పిల్లి ఎప్పుడొచ్చినా గంట మోగుతుంది అలా మనం తప్పించుకోవచ్చు అని సలహా ఇస్తుంది ఎలుకలన్నీ ఇది చాలా మంచి ఐడియా అని అనుకుంటాయి ఆ చిన్ని ఎలుక ఐడియాను అన్నీ ఒప్పుకుంటాయి కానీ ఒక పెద్ద ముసలి ఎలుక అంటుంది ఇంతకీ ఆ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అన్నీ ఒకరి మొహం ఒకటి చూసుకుంటాయి అప్పుడు ఆ పెద్ద ముసలి ఎలుక ఆ చిన్న ఎలుకతో అంటుంది నువ్వే ఎందుకు పిల్లి మెడలో గంట కట్టకూడదు అని నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు అని అంటుంది ఎలుకలన్నీ ఒకరు చూసుకుంటాయి ఆ చిట్టి ఎలుక అంటుంది నేను ఈ గంటను కట్టలేను నన్ను క్షమించండి అంటుంది అప్పుడు పెద్ద ముసలి ఎలుక ఆ చిన్ని ఎలుకను ఉద్దేశించి ఇలా చెప్తుంది సలహాలు అందరూ ఇవ్వగలరు కానీ కొందరు మాత్రమే సాహసం చేయగలరు కోపాన్ని జయించిన కుర్రాడు అనగనగా ఒక చిన్న కుర్రాడు ఆ కుర్రాడికి కోపం చాలా ఎక్కువ ఒకరోజు ఆ కుర్రాడి తండ్రి నీకు కోపం వచ్చినప్పుడల్లా గోడకి సుత్తితో మేకును కొట్టమని చెప్తాడు ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోయే ఆ కుర్రాడు మొదటి రోజు ఏకంగా ముప్పై మేకులను గోడకి కొడతాడు కొన్ని రోజుల్లోనే ఆ బాలుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటాడు దీంతో గోడకి మేకులు కొట్టే సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తుంది అలా ఆ బాలుడు గోడకి మేకలు కొట్టడం కంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఎంతో సులువు అని గ్రహిస్తాడు మొత్తానికి ఒకరోజు తనకి కోపం రావటం లేదని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు తన తండ్రి ఎంతో సంతోషిస్తాడు ఇకపై నీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకును తొలగించు అని చెప్తాడు రోజులు గడిచే కొద్దీ గోడకున్న మేకులన్నింటినీ ఆ అబ్బాయి తీసేస్తాడు ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని తన తండ్రికి చెప్తాడు తండ్రి తన కుమారుని తీసుకుని ఆ గోడ దగ్గరికి వెళ్తాడు శబాష్ బాబు చాలా సంతోషం కానీ ఒకసారి గోడను చూడు నువ్వు గోడ నుంచి మేకులు తీసేసినా ఆ రంధ్రాలు ఇంకా అలాగే ఉండిపోయాయి గోడ మునిపటిలాగా లేదు అలాగే నువ్వు కోపంలో ఎవరినైనా బాధిస్తే దాని మచ్చ కూడా వారి మనసుల్లో ఎలానే ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి కోపం అనేది చాలా చెడ్డ అలవాటు ఐకమచ్చమే మహాబలం అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం అందులో ఒక తండ్రి అతనికి ముగ్గురు కుమారులు ఉండేవారు అతని ముగ్గురు కుమారులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు వారు అలా గొడవ పడుతున్నప్పుడల్లా ఆ తండ్రి ఎంతో బాధపడేవాడు ఒకరోజు అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది వారికి ఒక కర్రల కట్టను ఇచ్చాడు ఆ కర్రల కట్టను విరగొట్టమని చెప్తాడు వారంతా ఎంతో కష్టపడ్డారు కానీ ఆ కట్టను ఎవ్వరూ విరవలేకపోయారు ఆ కర్రల కట్టను విరచడంలో వారంతా విఫలమవుతారు అప్పుడు ఆ తండ్రి కర్రల కట్టను విడదీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రను ఇస్తాడు ఇప్పుడు విరవమని చెప్తాడు అప్పుడు అతని కొడుకులు ఎంతో సులువుగా కర్రలను విరిచేస్తారు అప్పుడు తండ్రి ఇలా అంటాడు పిల్లలు మీరంతా ఈ కర్రల్లా కలిసి ఐకమత్యంతో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు కానీ మీరు ఎవరికి వారే ఉంటే ఎవరైనా మిమ్మల్ని దెబ్బతీయగలరు తండ్రి చెప్పిన మాటలను పిల్లలు అర్థం చేసుకుంటారు అప్పుడు వారంతా ఎప్పటికీ మేము కలిసే ఉంటామని తండ్రికి మాట ఇస్తారు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా ఐకమత్యమే మహాబలం గొర్రెల కాపరి కదా అనగనగా ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు మేతను పెట్టేందుకు ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్తాడు అక్కడ కూర్చున్న అతనికి ఏమీ తోచలేదు చాలా విసుగ్గా అనిపించింది ఒకరోజు తమాషాకి తోడేలొచ్చింది తోడేలొచ్చింది నన్ను కాపాడండి కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టాడు దీంతో కొండ కింద పనిచేస్తున్న కొంతమంది రైతులు ఆ అబ్బాయి అరుపులు విని కంగారుగా పరిగెత్తుకుని గొర్రెల కాపరిని కాపాడేందుకు వస్తారు కానీ అక్కడికి వచ్చి చూస్తే తోడేలు లేదు ఏమీ లేదు వారికి బాగా కోపం వచ్చింది ఆ వచ్చిన వారిని చూసి ఆ అబ్బాయి నవ్వుతాడు ఇది చూసిన రైతులు కోపంతో ఆ అబ్బాయిని తిడతారు ఇంకోసారి నువ్వు అరిస్తే నిన్ను కాపాడేందుకు అస్సలు రామ్ అని చెప్పి వెళ్ళిపోతారు తరువాత రోజు కుర్రెల కాపరి మళ్ళీ తోడేలు వచ్చింది కాపాడండి కాపాడండి అంటూ అరుస్తాడు మళ్ళీ రైతులు అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు కానీ అక్కడ తోడేలు కనిపించదు అందరూ ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు రెండు రోజుల తరువాత ఆ గొర్రెల కాపరి గొర్రెలను మీదకు మేత కోసం మళ్ళీ తీసుకెళ్తాడు అప్పుడు నిజంగానే తోడేలు వస్తుంది ఆ తోడేలు గొర్రెల మీద దాడి చేస్తుంది ఆ బాలుడు ఎంతో భయంతో తనని తాను కాపాడుకునేందుకు చెట్టు మీదకు ఎక్కేస్తాడు తన్ని రక్షించమని ఆరుస్తాడు నన్ను కాపాడండి తోడేలు వచ్చింది అని అరుస్తాడు కానీ రైతులు అతని మాట నమ్మలేదు గొర్రెల కాపరిని రక్షించేందుకు ఎవరూ వెళ్ళలేదు కానీ తోడేలు గొర్రెలన్నింటిపైన దాడి చేస్తుంది ఇదంతా చూసిన అబ్బాయి తను ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడతాడు పిల్లలు ఈ కథ నుండి మనకు అర్థమైన నీతేమిటి ఏమిటి అబద్ధాలు చెప్పడం చాలా చెడ్డ అలవాటు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు సోమరిపోతు మిడత అది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఒక మిడత పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటుంది ఎంతలో అటుగా ఒక చీమ వెళుతుంది ఆ చీమ ఎంతో కష్టపడుతుంది ఆ చీమ తన కష్టానికి ప్రతిఫలంగా ఒక మొక్కజొన్న గింజను ఇంటికి తీసుకెళ్తోంది అప్పుడు ఆ మిడత చేమతో అంటుంది నువ్వు రోజంతా పనిచేసే బదులు నా దగ్గరకొచ్చి కూర్చుని మాట్లాడొచ్చు కదా అని అంటుంది అప్పుడు చేమ అంటుంది నేను వర్షాకాలం కోసం ఆహారాన్ని సేకరించుకుంటున్నాను నువ్వు కూడా ఆహారం జాగ్రత్త చేసుకోవచ్చు కదా వర్షాకాలంలో నువ్వు నీ కుటుంబం తినడానికి ఏదైనా సంపాదించొచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు మిడత అంటుంది ఇప్పుడు నేను తినడానికి చాలా ఆహారం ఉంది వర్షాకాలం గురించి ఇప్పుడే బెంగపడటం దేనికి నువ్వు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయి అని అంటుంది చీమ ఎంతో తెలివైంది అందుకే మిడత చెప్పే మాటలు పట్టించుకోదు వర్షాలు ముందే ఆ చీమ చాలా ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటుంది ఒకరోజు అకస్మాత్తుగా వర్షం పడుతుంది అనుకున్న దానికంటే ముందే వర్షాలు కురిసేస్తాయి మిడత తినడానికి ఏ ఆహారం ఉండదు ఉండడానికి ఇల్లు కూడా లేదు అప్పుడు ఆ మిడత సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్తుంది అప్పుడు చీమ తనకు ముందుగా ఏం చెప్పిందో గుర్తు చేస్తుంది కానీ చీమ ఎంతో మంచిది ఆ మిడతకు తను దాచుకున్న ఆహారాన్ని ఇస్తుంది ఉండడానికి చోటు కూడా ఇస్తుంది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం చూపును మనం అలవర్చుకోవాలి అలాగే భవిష్యత్తు కోసం కూడా దాచుకోవాలి లేకపోతే సమస్యలు తప్పవు నీతి తప్పిన పాలవాడు అనగనగా ఒక గ్రామంలో ఒక పాలవాడు నివసిస్తూ ఉండేవాడు ఆ పాలవాడు చాలా అత్యాసపరుడు అతను ప్రతిరోజు గుండా ప్రయాణించి నగరానికి వెళ్ళి తన ఖాతాదారులకు పాలు పోసేవాడు ఆ పాలవాడు నదిలో నీటిని పాలల్లో కలిపి వాటిని అమ్మి మంచి లాభాలు పొందేవాడు రోజులు గడిచే కొద్దీ ప్రజలను మోసం చేస్తూ అతను బాగా డబ్బు సంపాదించాడు తన కుమారుడి పెళ్లి చేసేందుకు ఒకరోజు తన బకాయిలను సేకరించి పెట్టుకున్నాడు ఆ డబ్బుతో కొత్త బట్టలు బంగారు నగలు కొనుగోలు చేశాడు ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నదిని దాడుతుండగా అతని పడవ రాయిని గుద్దుకుంటుంది దాంతో పడవ తిరగబడిపోతుంది అతను కొన్న నగలు బట్టలు అన్నీ కూడా ఆ నదిలో మునిగిపోతాయి ఇదంతా చూసి అతను ఎంతో బాధతో ఏడుస్తాడు హఠాత్తుగా ఆ పాలవాడు నది నుంచి ఏదో శబ్దాన్ని వింటాడు ఏడవకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీవు మోసం చేసి సంపాదించింది అందుకే అది పోయింది అని వినపడుతుంది పాలవాడు తన తప్పును తెలుసుకుంటాడు అక్రమంగా సంపాదించింది ఎన్నటికీ నిలవదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం